ఈరోజు టాపిక్ మనం చూసుకుంటే మీరు చూస్తుంది తెలుగు లాజిక్ విత్ నరేష్. అండ్ మీరు కనుక ఛానల్ ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసి ఉంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం డెఫినెట్ గా క్లిక్ చేయండి, మాత్రం మర్చిపోకండి. ఏ విధంగా సొల్యూషన్ చెప్పాలో చాలా మందికి అయితే తెలియదు. అండ్ ఒకవేళ మీకు తెలుసు నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్ళే ముందు హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్. అండ్ మీరు చూస్తుంది తెలుగు లాజిక్ విత్ నరేష్. అండ్ మీరు కనుక ఛానల్ ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసి ఉంటే ఛానల్ కి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని మర్చిపోకండి. అండ్ ఈ రోజు టాపిక్ మనం చూసుకుంటే అండ్ ఫోన్పే ట్రాన్సాక్షన్ ప్రాబ్లం అయితే చాలా మంది అయితే ఇప్పుడు ప్రజెంట్ కూడా మన చాలా మంది అయితే ఫేస్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు మనీ అనేది మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే ఇతరులకు మనీ అనేది సెండ్ చేసేటప్పుడు పేమెంట్ అనేది మీకు అయితే పెండింగ్ లో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఈ ప్రాబ్లం అనేది చాలా మంది అయితే ఫేస్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సొల్యూషన్ ఏంటో చాలా మందికి అయితే తెలియదు, ఎందుకంటే మనకి ఫోన్పే కూడా ఎటువంటి కాంటాక్ట్ ఐడియా కానీ మనకైతే ప్రొవైడ్ చేయడం జరగలేదు. అండ్ డెఫినెట్ గా ఈ ప్రాబ్లం అనేది ఎవరైతే ఫేస్ చేస్తున్నారో, మీరు మనీ అనేది ఇతరులకు సెండ్ చేసేటప్పుడు మీకైతే మనీ అనేది కట్ అవడం జరుగుతుంది. అండ్ వాళ్ళకైతే మనీ అయితే డెఫినెట్ గా రీచ్ అవుతుంది, ఎందుకంటే మనీ అనేది మీకు వాళ్ళకి మీకు మధ్యలో అయితే మీకైతే స్టక్ అవ్వడం జరుగుతుంది మనీ అనేది. అండ్ ఈ మనీ అనేది ఏ విధంగా మీరు రికవరీ చేసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మనీ అయితే మీకు కట్ అయిందో డెఫినెట్ గా వెంటనే మీకు బిలోలో మీకు కాంటాక్ట్ అండ్ సపోర్ట్ అండ్ ఆప్షన్ అయితే మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫోన్పే వాడు. అండ్ దాని మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఆటోమేటిక్ గా మీకు ఫోన్పే నుంచి అయితే మనకి ఈ విధంగా మెసేజ్ రూపంలో అయితే మనకైతే వాళ్ళైతే సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఏదైతే ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారో ప్రాబ్లం కి మనం డెఫినెట్ గా మనం వాళ్ళకైతే క్వశ్చన్ అనేది చేయొచ్చు. క్వశ్చన్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళు విత్ ఇన్ సెకండ్స్ లో మనకైతే ఆన్సర్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ అలానే మనకి మనీ అనేది ఎటువంటి మిస్గైడెన్స్ అయితే అవ్వదు, డెఫినెట్ గా మీకు మనీ అనేది సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఉంటుందని మనకైతే ఫోన్పే కూడా అయితే చెప్పడం జరుగుతుంది. 24 అవర్స్ లో మీ మనీ అనేది మీకు రిఫండ్ అనేది కావచ్చు, లేదంటే మీరు ఎవరికైతే మనీ అనేది సెండ్ చేశారో వాళ్ళకైనా మనీ అనేది సెండ్ అవడం జరుగుతుంది. అండ్ మీరైతే ఎటువంటి టెన్షన్ అయితే పడవలసిన లేదు, విత్ ఇన్ 24 అవర్స్ లో కానీ మేము మనీ అనేది మీకు సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది చాలా మంది అయితే ఫేస్ చేయడం జరుగుతుంది. చాలా మంది కామెంట్ సెక్షన్ లో కూడా ఈ ప్రాబ్లం అయితే చాలా మంది అడగడం జరిగింది. అండ్ ఈ ప్రాబ్లం కోసం మనం ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం జరిగింది, దానికి మంచి రెస్పాండ్ అయితే రావడం జరిగింది. అండ్ అలానే ఇప్పుడు కూడా నేను కూడా ఈ ప్రాబ్లం అనేది రీసెంట్ గా ఫేస్ చేయడం జరిగింది. నా ఫ్రెండ్ కి నేనైతే ఒక 7200 అయితే సెండ్ చేయడం జరిగింది. తనకు మనీ అనేది సెండ్ చేశాను కానీ నా అమౌంట్ అనేది కట్టడం జరిగింది నా అకౌంట్ లో, కానీ దానికి మనీ అనేది రీచ్ అవ్వలేదు. ఎందుకంటే మెయిన్లీ చూసుకుంటే ఫ్రెండ్స్, మీరు నెట్వర్క్ అనేది మెయిన్లీ చూసుకోండి. అండ్ వీక్ ఉన్న నెట్వర్క్ లో మీరు మనీ అనేది సెండ్ చేస్తే డెఫినెట్ గా మీకు మనీ అనేది మీకు ఇదే సెండ్ అవుతుంది, అయితే స్టక్ అయిపోవడం జరుగుతుంది. అండ్ మీరు నెట్వర్క్ అనేది ఎక్కువ ఎక్కడ ప్రాంతంలో ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు ఇతరులకు మనీ అనేది సెండ్ చేసుకోండి. అండ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మీరు డెఫినెట్ గా మీరు అయితే ఎటువంటి టెన్షన్ అయితే పడవలసిన లేదు. మీ మనీ అనేది మీకు సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఉంటుంది. అండ్ మీ మనీ అనేది డెఫినెట్ గా మీకు 24 అవర్స్ లో అయితే మీకైతే మనీ అనేది ఎవరికైతే సెండ్ చేశారో వాళ్ళకి మనీ అనేది క్రెడిట్ అవడం జరుగుతుంది. అండ్ మీకైతే క్రెడిట్ అవుతుంది డెఫినెట్ గా. అండ్ మీకైతే పెండింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, డెఫినెట్ గా మీకు మనీ అనేది వాళ్ళకైతే క్రెడిట్ అయితే మీకు సక్సెస్ఫుల్ గా మీకు ఈ విధంగా గ్రీన్ సింబల్ అయితే మీకు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చాలా మందికి అయితే ఇంపార్టెంట్ అయితే కావచ్చు, ఎందుకంటే ప్రెసెంట్ ఫోన్ పే అనేది చాలా మంది అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఎలాంటి ప్రాబ్లం అయితే చాలా మంది అయితే ఫేస్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఏ విధంగా మనీ అనేది వాళ్ళు బ్యాకప్ అనేది చేసుకోవాలి చాలా మందికి తెలియదు. వాళ్ళు కస్టమర్ కేర్ కి అలాంటి నంబర్లు అనేది మనకైతే ప్రొవైడ్ చేయడం జరగలేదు ఇది వరకు కూడా. ఈ వీడియో అయితే చాలా మందికి అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీలైన వరకు వీడియో అయితే షేర్ చేయండి, డెఫినెట్ గా చాలా మంది అయితే ఫోన్ పే ప్రాబ్లమ్స్ అనేది చాలా మంది ఫేస్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమంటే, మీరు ఇతరులకు మనీ సెండ్ చేసేటప్పుడు డెఫినెట్ గా మీరు వీక్ ఉన్న నెట్వర్క్ లో అయితే మీరు మనీ అయితే సెండ్ చేయొద్దు డెఫినెట్ గా. ఎందుకంటే మనకి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే మనకి జియో కానీ లేదంటే అదర్ నెట్వర్క్స్ అయితే చాలా వీక్ గా వర్క్ అవడం జరుగుతుంది. అండ్ మీరు నెట్వర్క్ ఎక్కడ హై నెట్వర్క్ ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు డెఫినెట్ గా మీ మనీ అనేది మీ ఫ్రెండ్స్ కి సెండ్ చేసుకోండి. అండ్ మీకైతే డెఫినెట్ గా మీకు సక్సెస్ఫుల్ అనేది అవుతుంది. వీక్ ఉన్న నెట్వర్క్ లో మీరు సెండ్ చేస్తే డెఫినెట్ గా మీకు మనీ అనేది స్టక్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలానే మీరు మనీ అనేది కట్ అయింది, నాకు మనీ అనేది రిఫండ్ అయినా అవ్వదేమో, మీరైతే ఎటువంటి టెన్షన్ అయితే పడవలసిన లేదు. విత్ ఇన్ 24 అవర్స్ లో మీకు ఫోన్పే వాడు అయితే డెఫినెట్ గా మీకు గ్యారంటీగా మీకు 24 అవర్స్ లో మీ మనీ అనేది మీకు క్రెడిట్ అవుతుందని చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ఫోన్పే వాడు అయితే మనకి సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా అయితే మనకైతే ఫోన్పే యాప్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ మీ మనీ అనేది ఎక్కడికి పోదు, మీకు 24 అవర్స్ లో మీకు మనీ అనేది డెఫినెట్ గా రిఫండ్ అనేది అవ్వచ్చు, లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైతే మీరు అయితే మనీ పంపించారో వాళ్ళకైనా మీకైతే మనీ అనేది వాళ్ళకైతే సెండ్ అవడం జరుగుతుంది. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్. అండ్ వీడియో అయితే మీకైతే డెఫినెట్ గా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో అయితే నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీలైన వరకు నా వీడియోస్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ.